పై గుర్తు తెలియని దుండగుల దాడి. అది రాజప్ప పని అనుకుంటున్న జనం. కలెక్టర్ కు ఎటువంటి గాయాలు కాలేదని గుంటూరు జిల్లా కలెక్టరేట్ ధృవీకరించింది. అయితే కలెక్టర్ పై దాడిని ఐఏఎస్ల సంఘం తీవ్రంగా ఖండించింది. జాతరలో కొత్త కలెక్టర్ విలయ తాండవం. చూసావుగా, ఒక పట్ల లేదు రాజప్ప. ఇప్పుడు చీమ చిటుకమంటే కూడా అందరికి తెలిసిపోతుంది. బెడ్రూమ్ ముచ్చట్లు కూడా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీని ఆపోజిట్ గా క్యాండిడేట్ ని పెట్టదు. అంతెందుకు? అధికార పార్టీ అయినా మేమే పెట్టలేదు, మేం పెట్టాం కూడా. నీ మీద మాకున్న మర్యాద అలాంటిది. కానీ సమస్య ఏంటంటే ఆ పిల్ల, అదే రాఘవయ్య మనవరాలు, వైజాగ్ వెళ్లి ఇష్యూని కోర్టు వరకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకుంది అనుకో, ఈ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం. ఒకసారి కోర్టు ఎంటర్ అయితే నేనే కాదు, ఎవరు ఏం చేయలేరు. పైగా ఎలక్షన్ టైం, మనకే పవర్ ఉండదు. ఏ ఎలక్షన్లు జరిగితే నువ్వు ఓడిపోతావని నీకేమైనా భయమా? ఆయన నిన్ను కాదు నీ మాచర్లలో ఎవడు ఓటు వేస్తాడు చెప్పు. నా మాట విని, ఈసారి ఎలక్షన్లు జరగని, నేను నీ మంచికే చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు చెప్పినట్టే చేశా, రాజప్ప ఎలక్షన్లకి ఒప్పుకున్నట్టే. అది చాలు సార్, మిగతా అది నేను చూసుకుంటాను. ఎన్నేళ్ళు మేమెవరు అధికారంలో ఉన్నా వాడి అరాచకాల్ని ఆపలేకపోయాం. కానీ నిన్ను చూస్తే ఆపగలనే నమ్మకం కలుగుతుంది. ఏది ఏమైనా అక్కడ ఎలక్షన్లు జరగాలి, దానికి నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సీఎం చెప్పాడు, నువ్వు తలుపుకుంటూ చేస్తావా? ఆ రోజు నువ్వు కొట్టావు, నామే దిగిరావు, ఇప్పుడు ఏమైంది? నీ 30 ఏళ్ల పరువు, ఎప్పుడు లేని ఎలక్షన్ ఇప్పుడేంటి? కోర్టులకి జడ్జిలకి భయపడి వదిలేస్తే రేపు 10 మంది పోటీ చేస్తారు. నాటకం వచ్చినప్పుడు నేను అయ్యా బాబుని అడ్డమైన కొడుకులు అందరికి ఓట్లు అడుకోవాలా? వేరు, రాజకీయం వేరు. రాజకీయం చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలో తెలుసుండాలి. ఈ ఒక్కసారి సీఎం చెప్పింది నమ్ముదాం, తేడా వస్తే మన పద్ధతి మనకుందిగా. ఎక్కడికో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా ప్రచారానికి. ఎందుకు? ప్రచారం చేస్తేనే కదా జనాలు ఓట్లు వేసేది. ఒరే రాములు, ఇట్రా అయ్యగారు, వీళ్ళు ప్రచారానికి వెళ్తున్నారంట, నువ్వు వీళ్ళకి ఓటేస్తావా? అమ్మో, వీళ్ళకి నేను ఓటేయను. వీళ్ళకి ఓటేస్తే రాజప్ప నన్ను సంపేస్తాడు. అది వెళ్ళు పని చేసుకో. అలాగనే వీడే కాదు, ఈ ఊళ్ళో ఎవడో మీకు ఓటేయడు. ప్రచారానికి వెళ్తున్నారంట. ప్రచారం కరెక్ట్ గా చెప్పారండి. కలెక్టర్ గా నేనే నామినేషన్ వేయమంటే ఒక్కడు రాలేదు. మీరు వెళ్ళి ఓటేయమంటే ఓటేస్తారా? అమ్మయ్యా, ఇంతకాలానికి నన్ను అర్థం చేసుకున్నావు బాబు. ఒరే నరేందర్, మొత్తానికి మీ వాడు మన దారికి వచ్చేసాడు. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు ఓట్లు పడాలంటే ప్రచారం చేయాల్సింది జనాల్లో కాదు, మరెక్కడ? రాజప్ప ఇంట్లో. ఒరే నరేందర్. చెప్పరా సురేందర్. ఆ గోడ మీద నీకేం కనిపిస్తుంది? పోయినోళ్ళు ఇద్దరు ఫోటోలు. మరి నాకేంట్రా 4 కనిపిస్తున్నాయి? డిస్కషన్ ఏంటి? నన్ను ఇన్వాల్వ్ చేయరా. 5 మొదలైందిగా. ఏంటి సార్ ఎదురెవరూ లేకుండా ఒక్కరే ఆడుకుంటున్నారు?
పోటీ ఉంటేనే కదా గెలిపించే ధైర్యం ఓటమి తెచ్చే భయం తెలుస్తుంది. ఈ రాజప్ప మీద గెలవాలంటే అది రాజప్ప అయి ఉండాలి. అందుకే పోటీలో ఎవరిని ఉండనివ్వను. అప్పా పబ్లిక్ లో కూడా సేమ్ టాక్. ఇక్కడ ఎలక్షన్లు అంటే కొట్లాడలు గొడవలు అలర్లని, కానీ శాంతియుతంగా ఎలక్షన్లు జరిపించడమే మా రెస్పాన్సిబిలిటీ. రాజ్యానికి రాజే ముఖ్యం, కానీ జనం లేకుండా ఏ రాజు రాజ్యాన్ని ఏరలేడు. రాజుకి బలం జనమవ్వాలి, కానీ జనం భయం రాజవ్వకూడదు. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? లాంగ్ టైమా? అసలు విషయం ఏంటంటే రాఘవయ్య గారు, రండి సార్ కూర్చోండి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరినొకరు కలుసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్. ఈ ఫార్మాలిటీస్ గుర్తు చేద్దామని వీళ్ళని రమ్మన్నాను. ఏంటి రివెంజా? రివెంజా బ్రో, మళ్ళీ మనమాట. నీకు 30-35 ఉంటాయా? సరే 35 వేసుకో. 35 కుర్రాన్ని కొట్టినోడిని ముసలోడివి, నిన్ను కొట్టడం నాకేం పెద్ద లెక్క కాదు. ఇక్కడ రివెంజ్లు ఏం లేవు సార్, ఎలక్షన్స్ మాత్రమే. రాఘవయ్య గారు, మీ తోటి అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ప్రచారం మొదలెట్టేయండి. నాకెవ్వడి ఆల్ ది బెస్ట్ అక్కర్లేదా? మీరు మళ్ళీ ఇగోకపోతున్నారు సార్. మీ ప్రచారం మీది, ఆయన ప్రచారం ఆయనది. ఆయన ఇంట్లో నాగొట్టు మీకేస్తారు, మీ ఇంట్లో 10 ఆయనకి వేయండి. ఫ్రెండ్లీ ఎలక్షన్ సార్. అయినా మీ సీనియారిటీ ముందు ఆయన ఎంత సార్? ఎలక్షన్లు అంటే మీకేమన్నా భయమా సార్? చేసుకోండి, ప్రచారాలు చేసుకోండి, మీటింగులు పెట్టుకోండి. ఓటు మాట వింటేనే ఇక్కడ జనాలకి వణుకు పుడుతుంది. నన్ను కాదని ఈ నియోజకవర్గంలో ఎవడో ఓటు వేయడం. మరి ఇంకేంటి సార్, మీ ధైర్యం మీది, ఆయన ప్రయత్నం ఆయనది. 30 తర్వాత ఎలక్షన్లు జరుగుతున్నాయి. పేరుకు మాత్రం ఎలక్షన్లు. ఏది ఏమైనా గెలుపు నాదే. ఎవరు కాదన్నారు? మీరే గెలవండి సార్. గెలిపోవడం గురించి కాదు సార్, ఎలక్షన్స్ జరగటం నాకు ముఖ్యం. రాఘవయ్య గారు, మీరు మొదలు పెట్టండి. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. రాఘవయ్య గారు కంగ్రాట్స్ అండి. మీ కావిడ గుర్తును ఆయన వెలిగించి జ్యోతి ప్రజ్వలనం చేశాడు. ఇక మీకు తిరిగే లేదండి. పదండి, మీరు సూపర్ సార్. పదండి పదండి పదండి. సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్. అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు, ఫ్యామిలీ మ్యాటర్. ఇందాకటి నుంచి మీ వాడు కసికసగా చూస్తున్నాడు, వేసేద్దామని. వాడికి పెళ్లి చేసేయండి సార్, ప్లీజ్ సార్. ఆ కళ్ళల్లో కసి అబ్బా తట్టుకోలేకపోతున్నాను సార్. ఓకే బ్రో, నువ్వు ప్రయత్నాల్లో ఉండు, సరేనా? ఆ కళ్ళల్లో కామం కట్టలు కట్టలుగా కారిపోతుంది బ్రో.